ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మధ్య తన బావ టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా రాజకీయం చేస్తుండడంతో అభాసపాలవుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె అనర్హులు అంటూ నెటిజన్లు బీజేపీ నేతలు కార్యకర్తలు కూడా ఈసడించుకుంటున్నారు. అందుకే ఆమెకు అండగా రాష్ట్ర బీజేపీ నాయకులు ఎవరూ నోరు మెదపకపోవడం విశేషం. దీంతో ఆమె బీజేపీలో ఏకాకయ్యారా అన్న టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి నియామకం అనూహ్యం, ఎవరూ ఊహించలేదు కూడా. కానీ ఏరికోరి హైకమాండ్ ఆమెను ఎంపిక చేసింది. దీంతో బీజేపీ శ్రేణులను ఆమె సమన్వయపరుస్తారని టాక్ నడిచింది. కానీ అందుకు విరుద్ధంగా ప్రస్తుత పరిస్థితి ఉంది. వాస్తవానికి ఆమె నియామకంతో టీడీపీ పైన ఎక్కువ ప్రభావం చూపుతుందని అంతా అంచనా వేశారు. చంద్రబాబుతో ఉన్న వైరం అందుకు కారణం. అయితే ఆమె తెలుగుదేశం పార్టీతోనే సన్నిహితంగా మెలుగుతున్నారు, వైసీపీని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ నాయకులు పురంధేశ్వరిపై గురి పెట్టారు. కింది స్థాయి నేతల నుంచి మంత్రుల వరకు విజయసాయిరెడ్డి లాంటి నేతలు తరచూ విమర్శలకు దిగుతున్నారు. కానీ ఆ స్థాయిలో బీజేపీ నుంచి ప్రతిఘటన ఎదురు కావడం లేదు. ఆమె చంద్రబాబు మాయలో పడిపోయారని, ఇటీవల 100 రూపాయల నాణం సందర్భంగా చంద్రబాబు పురంధేశ్వరి కలిసిపోవడంతోనే చంద్రబాబు 118 కోట్ల అవినీతిని పురంధేశ్వరి లేవనెత్తడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే పురంధేశ్వరి వ్యవహార శైలి కారణంగానే రాష్ట్ర బీజేపీ నాయకులు మౌనం దాల్చినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ స్మారకార్థం 100 రూపాయల నాణాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి తన సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నాయకులనే ఆమె తీసుకెళ్లారు. పైగా చంద్రబాబుతో వేదిక పంచుకోవడానికి సిద్ధపడ్డారు. పార్టీలో పదవుల పంపకంలో సైతం తన సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యం ఇచ్చారని టాక్ నడుస్తోంది. అదే సమయంలో టీడీపీ ప్రయోజనాల కోసం ఆమె పనిచేస్తున్నారు అన్న విమర్శ వెంటాడుతోంది. ఆ మధ్యన పురంధేశ్వరి ఏపీ ప్రభుత్వ అప్పులపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేశారు. కానీ ఆ మరుసటి రోజే నిర్మలా సీతారామన్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. అప్పట్లో పురంధేశ్వరి నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైసీపీ సర్కార్పై పురంధేశ్వరి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు ఆమెను టార్గెట్ చేస్తున్నారు. కానీ ఏ ఒక్క బీజేపీ నేత ఆమెకు అండగా నిలవని దుస్థితి. కనీసం ఆమె సామాజిక వర్గానికి చెందిన వారు సైతం గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. అటు జాతీయ నాయకులు సైతం పట్టించుకోవడం లేదు. దీంతో పురంధేశ్వరి పార్టీలో ఒంటరయ్యారన్న టాక్ వినిపిస్తోంది. గతంలో సోము వీర్రాజు ఉండేటప్పుడు నాయకత్వం పరంగా ఆయనతో విభేదించిన వారు సైతం ప్రత్యర్థులు విమర్శించినప్పుడు స్పందించేవారు. ఇప్పుడు పురంధేశ్వరి విషయంలో ఆ పరిస్థితి లేదు. దీనికి ఆమె చంద్రబాబుకు మద్దతుగా నిలవడమే. అందుకే సొంత బీజేపీ నేతలే పురంధేశ్వరి తీరును తప్పుపడుతున్నారు. ఏపీ కషాయ దళంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.